ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఎవరెవరు చేయొచ్చు, ఇంపోర్ట్ చేయాలా ఎక్స్పోర్ట్ చేయాలా, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లో డబ్బులు పోతాయా, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లో డబ్బులు ఎక్కువ అవుతాయా, అసలు ఇవన్నీ కాదు, మనం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయగలమా, ఈ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఈ వీడియో. హలో, దిస్ ఇస్ శివప్రసాద్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అంటే ఏంటి? మన దేశంలో తయారైన లేక పండించిన ఏ వస్తువునైనా, మిషనరీ, స్పేర్ పార్ట్స్, వెజిటబుల్స్, ఆయిల్, ఫ్రూట్స్ బయట దేశానికి అమ్మడం ఎక్స్పోర్ట్. అదే బయట దేశాన్ని నుంచి ఏ వస్తువునైనా మన దేశానికి తెచ్చుకోవడం ఇంపోర్ట్. ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే మ్యానుఫ్యాక్చర్ అవ్వాల్సిన అవసరం అసలు లేదు, కరెక్ట్ నాలెడ్జ్ ఉంటే చాలు, ఎవరైనా చేయొచ్చు. చాలా కంపెనీస్కి వాళ్ళ ప్రొడక్ట్స్ అమ్ముకోవడం రాదు. ఇంకా రైతుల పరిస్థితి మనం రోజు చూస్తూనే ఉన్నాం. మర్చెంటైజ్ ఎక్స్పోర్టర్గా మనం ఎవరి మెటీరియల్ అయినా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. మన దేశంలో దొరకని పండని వస్తువులు లేదా మన దేశం కన్నా తక్కువ ధరకు దొరికే వస్తువులను ఇంపోర్ట్ చేసుకోవచ్చు. కరెక్ట్గా చేస్తే దీంట్లో డబ్బులు పెట్టాల్సిన పని లేదు. సరైన కాంట్రాక్ట్స్ ఉంటే కమిషన్కి కూడా చేయొచ్చు, అంటే అమ్మి డబ్బులు వేయచ్చు. చాలామంది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లో డబ్బులు పోతాయని భయపడతారు. అలా చాలామంది ఆలోచనే మన ఆపర్చునిటీ. డబ్బులు పోతాయనుకుంటే ఎవరూ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయరు కదా. ఎవరూ చేయకుండానే 19 లక్షల కోట్ల ఇండస్ట్రీ అయిందా? ప్రికాషన్స్ అండ్ స్టాండర్డ్స్ లేకుండా చేస్తే ఏ బిజినెస్ అయినా నష్టం వస్తుంది. ఎక్స్పోర్ట్లో బ్యాంకు గ్యారంటీతో చేసే ఆప్షన్స్ చాలానే ఉన్నాయి. బయ్యని నమ్మద్దు, బ్యాంకుని నమ్మండి. క్వాలిటీ మెయింటైన్ చేయండి, మెటీరియల్ డ్యామేజ్ కాకుండా ప్యాక్ చేయండి, ప్రికాషన్స్ తీసుకోండి, స్టాండర్డ్స్ ఫాలో అవ్వండి. ఇలా చేస్తే బయ్యర్ అడ్వాన్స్ ఇచ్చి మరీ కొంటాడు. మనకి మనం అభివృద్ధి అవుతూ దేశ ప్రగతిలో డైరెక్ట్గా ఒక రోల్ ప్లే చేసే అవకాశం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లో ఉంది. సో ఇందులో గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంది. మన ప్రొడక్ట్స్కి మార్కెటింగ్ చేసే చాలా బాడీస్ ఉన్నాయి. ఇది నాలెడ్జ్ బేస్డ్ బిజినెస్, ఫస్ట్ తెలుసుకుని చేయండి. గైడెన్స్ కోసం జిఎంజీటీ ఎప్పుడు మీతోనే ఉంటుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఫర్దర్ వీడియోస్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ డౌట్స్ని, క్వశ్చన్స్ని కామెంట్స్లో పోస్ట్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.